హాయ్ హలో నర్సింగ్ ఆఫీసర్స్ తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి అప్డేట్ కనుక చూసినట్టయితే మనం ఇక్కడ తెలంగాణ రైట్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సో టీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో నర్సింగ్ కాలేజ్ ఉంది సో ఈ నర్సింగ్ కాలేజీలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో వాళ్ళు వెలుస్తున్నారు సెలక్షన్ ఎలా ఉంటుందంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇక్కడ మనం నోటిఫికేషన్ కనుక చెక్ చేసినట్టయితే ఒకసారి ఈ నోటిఫికేషన్ మన యాక్చువల్గా రిలీజ్ అయింది ఏ డేట్ కంటే సిక్స్టీన్త్ జాన్ అండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ ఏంటంటే సిక్స్టీన్త్ జాన్వరి సో సిక్స్టీన్త్ జాన్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ దీంట్లో ఏమంటున్నారంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ మెథడ్లో ఈ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సో దీంట్లో రేపు అంటే ట్వంటీ థర్డ్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ ఈ ఇంటర్వ్యూ ఉంది సో రేపు ఇంటర్వ్యూ అది కూడా లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీ నుంచి టూ పిఎం మధ్యాహ్నం రైట్ సో లెవెన్ థర్టీ నుంచి టూ పిఎంకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు రైట్ అది కూడా ఎక్కడ అనేది క్లియర్గా ఉంది ఇక్కడ రైట్ టీఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తార్నాక్ హాస్పిటల్ రైట్ టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్గా తార్నాక్ హాస్పిటల్లో మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కనుక మనము వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ని కనుక ఒకసారి చెక్ చేసినప్పుడు దీంట్లో ఎవరెవరికి ఏ క్వాలిఫికేషన్ ఏ ఏ పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేస్తే దాంట్లో కేటగిరీ ఏంటమ్మా అంటే వైస్ ప్రిన్సిపాల్ సో వైస్ ప్రిన్సిపాల్ కేటగిరీలో ఇక్కడ ఒక పోస్ట్ ఉంది అయితే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సీ నర్సింగ్ పిహెచ్డి ఇవైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్ సార్ ఎంఎస్సీ నర్సింగ్ అయితే ఎట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ దీంట్లో కనుక మనం చెక్ చేసినప్పుడు కూడా ఎంఎస్సీ నర్సింగ్ రైట్ టెన్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే టోటల్గా తనకున్న ట్వల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏమో టీచింగ్ ఉండాలి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్లినికల్ సైడ్ ఉన్నా ఏం కాదు సో అలా ఉన్నట్టయితే వాళ్ళు వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్కి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు సో వేకెన్సీ ఒకటి ఉందండి శాలరీ వచ్చేసి ఇక్కడ మనకి ఇది కాంట్రాక్ట్ బేస్ పోస్ట్లే మోస్ట్లీ రైట్ దాంట్లో శాలరీ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా అంటే పోస్ట్ ఏంటంటే అసోసియేట్ ప్రొఫెసర్ ఇది కూడా ఒక పోస్ట్ ఉంటమ్మా అసోసియేట్ ప్రొఫెసర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ నర్సింగ్గా పిహెచ్డి దీంతోపాటు ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకి అసోసియేట్ ప్రొఫెసర్స్కి ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో ఫైవ్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో వీళ్ళకి శాలరీ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ కనుక మనం చెక్ చేస్తే ట్యూటర్ పోస్ట్ ఇది కూడా ఒకటి ఉందండి సో దీనికైతే చాలా మంది ఎలిజిబుల్ అవుతారు సో ట్యూటర్ టర్ పోస్ట్లో అయితే ఎసెన్షియల్గా ఎంఎస్సీ నర్సింగ్ కావాలి కానీ ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు అంటే నర్సింగ్ నర్సింగ్లో పోస్ట్ లో వన్ ఇయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ సో బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్సి చేసి వన్ ఇయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ టూటర్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ సో వీళ్ళకి శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ చూడండి మీరు సో ఇక్కడ ఏంటంటే క్రైటీరియా పే స్కేల్ మాత్రం ఫిక్స్డ్ పే స్కేల్ అండి ఇక్కడ మనకి ఎంగేజింగ్ ప్రోసెస్ ఇన్ ద కాంట్రాక్ట్ బేస్ అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అటాచ్డ్ విత్ ద నోటిఫికేషన్ రైట్ అది కూడా ఒక అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్తో అటాచ్మెంట్ చేయాలి రైట్ అది కూడా సబ్మిట్ చేయాలి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ టు సబ్మిట్ అట్ ద వెన్యూ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి రైట్ ఇంటర్వ్యూ టైంలోనే ఈ సబ్మిట్ చేయాలి అండ్ ఎలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ రెండు సెట్ల జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి రైట్ అండ్ ఇక్కడ వచ్చేసి రీసెంట్ గా రీసెంట్ పాస్పోర్ట్ ఒక సిక్స్ ఒక ఆరేమో రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ తీసుకెళ్ళండి అండ్ రెండు సెట్లేమో జిరాక్స్ తీసుకెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో దానికి దాంతోపాటు ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు ఏంటంటే క్రైటీరియా ఫర్ ఎంగేజ్మెంట్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులను తీసుకోవడం జరుగుతుందనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే తీసుకుంటారని చెప్పేసి సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ అని చెప్పేసి అది కూడా వన్ ఇయర్ ఆఫ్ వన్ ఇయర్ రైట్ వన్ ఇయర్ అంటారు బట్ ఇది ఎక్స్టెండబుల్ పీరియడ్ అండి ఎక్స్టెండబుల్ పీరియడ్గా ఉంటుంది ఇది అండ్ క్యాండిడేట్స్ విల్ బి బ్రింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అన్నారు ఇది ఎస్ఎస్సి బీఎస్సీ నర్సింగ్గా రైట్ ఎంఎస్సీ ఉంటే ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఉంటే బీఎస్సీ నర్సింగ్ అండ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఆ తర్వాత ఆర్ఎండ్ ఆర్ఎం సర్టిఫికేట్స్ పీజీ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇంకేమైనా ఉంటే రైట్ సో ఇదైతే వాళ్ళు ఒక మ్యాండేటరీగా అడుగుతున్నారు సో ఇవి ఇంపార్టెంట్ సో వీటిని మాత్రం మరి మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి రైట్ అండ్ దీంతోపాటు క్యాండిడేట్ సెలెక్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఏంటమ్మా అంటే క్యాండిడేట్ విల్ బీ సెలెక్టెడ్ బై ద కమిటీ అండి అక్కడ ఉన్న కమిటీ మాత్రమే వీళ్ళ మెరిట్ ని కన్ఫామ్ చేసి ఆ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారు ఆ పర్టికులర్ కమిటీ అనేది రైట్ అండ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రైట్స్ అన్ని టిఎస్ఆర్టీసీకే ఉంటుంది సో కార్పొరేషన్ కి సంబంధించిన ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మాత్రమే ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మనము రేపు కా రైట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోర్ సిక్స్ త్రీ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ తో మనం కాంటాక్ట్ కావచ్చు సో ఇది మొత్తానికి మన టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజ్ లో ఉండే త్రీ వేకెన్సీస్ త్రీ వేకెన్సీస్ లో ఒకటి వైస్ ప్రిన్సిపాల్ ఇంకొకటి అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ఇంకొకటి ఏమో ట్యూటర్స్ సో ఇది మనం చెప్పాల్సిన అప్డేట్స్ అండ్ నెక్స్ట్ అప్ కమింగ్ కొత్త కొత్త వేకెన్సీస్ ఇంకా ఎక్కడెక్కడ క్రియేట్ అవుతున్నాయి ఎక్కడెక్కడ అవుట్ సోర్సింగ్ కింద ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ కింద వేకెన్సీ వస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ అప్డేట్ లో చెప్పుకుందాం త్వరలో నీమ్స్ కి సంబంధించి కూడా మనం ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది దానికి సంబంధించి కూడా ఒక అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ బేస్ కింద వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి త్వరలో మీకు అప్డేట్ కూడా ఇస్తాను సో అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్